హాయ్ ఫ్రెండ్స్, నేను ఎన్కేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే అందరు. ప్రజలే మన కొడుకులని నమ్ముకుంటాం, ప్రజలే మనకు నిజాలని నమ్ముకుంటాము. ఇన్ని రోజుల బట్టి దాన ధర్మము లోపల మంచి పేరు తెచ్చుకుంటామమ్మా. ఎన్నడనని మాట ఇవాళ నువ్వు అన్నవే. కూనరా సంతానం లేదు, కొడుకులు బిడ్డలు లేకపోతే నేను ఎవరి కొరకు బతకాలే? ఎందు కొరకు బతకాలే? నేనుండేందుకు లేకెందుకు? పిల్లలు లేకపోతే సత్తనని నాకు రంగి వచ్చినవే మామా. అది రంగు పెద్ద రోగం అమ్మా నా భార్య, అది రంగు పెద్ద రోగం అయితే మనిషికి రంగు తాకుతే కంటకు పిప్పి తగినట్టే, పచ్చి కోడము రవ్వు చేసినట్టే దీపముల సమరాల ఇక్కుకపోతారమ్మా. ఈ లోకం మీద పాము గర్తం అందున్నది, తేల గర్తం అందున్నది, 66 రోగాలకు మందున్నది, కాని మనానికి మాత్రం మందు లేదమ్మా. నువ్వు సత్తనాని అంటివానే నా భార్య, నువ్వు దట్టే నేను కొట్టావో బావా గది అమ్మా. నీరవాది నేను బతకలేనే, నా ఇల్లు సీకరి చేసిపోతావా? నా ఇంటి దీపాలు మీద అడిగిపోతావా? సచ్చినోళ్ళందరూ మన కండ గంద పడతాంరా. జరిగింది ఎవరైనా చెప్పుదాము, కాని జరగపోయేది మాత్రం ఏ మానవుడు చెప్పడే బామా. ఇవాళ జరిగేది పండుగ ఈ నాంసారి వారి ఇళ్ళల్లా తల్లి లచ్చవ్వా. ఇద్దరు కొడుకుల కన్న తల్లి, ఒక్క బిడ్డను కన్న తల్లి, గా కొడుకుల వాసి, గా కోడళ్ళు వాసి, గా బిడ్డకు పిరిక లక్షంతరయ్యలేదు లచ్చవ్వ. తన భర్త నరేంద్రుడు ఎడవాసి, మత మతాన మాయమై మాయన ఉసారి లచ్చవ్వ. లచ్చవ్వ వేయినట్టు లచ్చవ్వ భర్త నరేంద్ర వీడికి ఏడాది పొత్తు వచ్చి భార్య లచ్చవ్వ నువ్వు ఏడబోతి నువ్వు లేని మన ఇల్లు తిన్నవా. ఒక్క కొడుకు మీకు లక్ష్యం తెలియసి పోయినావు, మన బిడ్డ వాడి ఇల్ల అవ్వాలి నీ కొరకు తండ్రి, నీ పాటవాడు తంది మన బిడ్డ. మన బిడ్డ సునీతవ్వ ఏవు ఎక్కి పోయినావు, మన చిన్న కొడుకు అనీలకేవు ఎప్పి పోయినవు. నన్ను పెద్ద కొడుకు అని సీతను పెట్టినవా, నాయన పైన అన్నవా, నన్ను అప్పగతి చేసి పోయినవే లచ్చవ్వా. ఎడబోతివే లచ్చవ్వా, నువ్వు సేళ్ళల్లో సెలకల్లో నువ్వు ఇల్లు కట్టుకున్నవా, అక్కడ నువ్వు కావాలన్నవా. మన బిడ్డకు కాలుకు ముందరికి కష్టం వచ్చిందాడు అమ్మా, నువ్వు ఎడబోతివారి. మన చేళ్ళ కచ్చి నీ కోరి చూసుకుంటా నీ పాటవాడు వందవా మన బిడ్డను. నువ్వు ఏడబోతివ బామా, ఎప్పుడత్తవు లచ్చవ్వ, నాకు చిన్న ఉంచువెళ్ళిపోతివ లచ్చవ్వ, నాకు నువ్వు వాసి ఏడబోయినవే నువ్వు భార్య లచ్చవ్వ. అందుకే అంటారు గుడిలోన దేవుడు ఉంటేనే గుడి శృంగారం ఉంటది, బడిలోన పిల్లలుంటేనే బడి శృంగారం ఉంటది, ఇంట్లో ఇతరాలు మొదలుంటేనే ఇల్లు శృంగారం ఉంటది. భార్య బతుకున్నన్ని రోజులే భర్తకు సుఖము, భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ ఉంటాయి. ఏ మగవానికైనా భార్య మీద సాగినట్టు, ఏ కోడళ్ళ మీద సాగలి, ఏ కొడుకుల మీద సాగలి. నన్ను అప్పగది చేసి పోచివా లచ్చవ్వాలి, గా భర్త నరేంద్ర వేసినట్టు నా పేరు అంటన్నవా నీలవాది. కన్న తల్లి ఓటే, కన్న తల్లి ఓటే, కన్న తల్లి లచ్చవ్వ చచ్చిపోతే
తన కడుపుల ఉంటిన పిల్లలు ముగ్గురు ఆ బిడ్డ సునీతమ్మకు అవ్వాలి కట్టే. అవను ఏదవే అమ్మా, నీకు నేను దూరంగా నేను నౌకరి వేసుకుంటే నేనుంటేనే అమ్మా, రోజు నన్ను మరవకపోదు వేలచ్చవ్వా. ఓ బిడ్డ సునీతమ్మా ముక్కడంతవు నిన్నవా బిడ్డ అని నా కడిపి సారించేదానివే అవ్వో, నా కష్టం అడిగేదానివే అవ్వా. అవ్వాలంటే ఎవరు అడుగుతారే అవ్వో, నాన్న చేతులు వేసినవా అవ్వా, నా తమ్ముని చేతులు వేసినవా అవ్వో, అవ్వ నీ పాట వాడు అన్నవా అవ్వా, నువ్వు చేళ్ళ చెరుగల్ల ఇల్లు కట్టుకుంటావా అవ్వో, అవ్వ నిన్ను ఎట్ట మరిచిపోదివే అవ్వా, అవ్వ నా బాధలు ఎవరు అడుగుతారే అవ్వో, అవ్వ నా కష్టం ఎవరు అడుగుతారే అవ్వా. ఎవరచ్చవ్వో నా మేనత్త లచ్చవ్వకేమి చెప్పి పోయినవే అవ్వా, నా వదిన లచ్చవ్వ లేదు నాకు ముక్కలందం తెచ్చే తల్లి లేదా అని నిన్నాను చేస్తే అవ్వో. Oh, my God.
లేదు, బతికుండాలి, మన సాకు తినాలి, పేరుకు రావాలి, కీర్తికి రావాలి. అగో పందై పదేళ్ళు బతికింది కిరియ కాదు, నందై నాలుగేళ్ళు బతికింది కిరియో అన్నారు. కాకై కలపాలం బతికింది కిరియ కాదు, వంశై ఆరు బతికింది కిరియ అన్నారు. ఇన్ని రోజుల బట్టి సంతానం లేకను కింద బాధపడుతున్నామన్న సంగతి నాకెన్నడు తెలవలేదు. అగో ఎవరి కష్టం వాళ్లకు తెస్తది, ఎవరి బాధలు వాళ్లకు తెస్తాయి. పుట్టుకొట్టు కేమెరక పుట్టే పిల్లల బాధ, పుట్టుకొట్టు కేమెరక పుట్టే పిల్లల బాధ, పది మందిని గన్న పనతి కెరుక. అయ్యవార్లకే మెరక అడవి అంత్యంబులు, చెలుక తిరిగేటి రామ చిలుక కెరుక. వయసు నాకే మెరక వడి కుక్క పడుట ధర, పెరియూరగించు పెరుమాళ్ళ కెరుక. పక్క మేషపు కూత బ్రాహ్మణులకే మెరుక, యజ్ఞమంతలి నల్ల మేక కెరుక. ఎలుకల భజనలు, ఎలుకల భజనలు పిల్లులకే మెరుక, భక్తుల దైవ భావంబు బ్రహ్మ కెరుకో. వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమప్ప కలిపు కనప్పమప్ప అన్నారు పెద్దలు. ఎవరి బాధ వాళ్ళకు తెలుసు, ఎవరి కష్టం వాళ్ళకు తెలుసు, నువ్వు బాధపడే సంగతి ఒక్కనాడు నాకెప్పుడు తెలవకపోయే. నీవో ఇంత బాధ పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుతున్నవే నీలవాతి. నువ్వు పట్టు నాకువైతే ఏర్పడుతోంది కదా, నిన్నోళ్ళు నన్నరా. నువ్వు సత్య నేను బతుకుతానా, సత్యం ఇద్దరం కావాలి, బతుకుతే ఇద్దరం బతకాలి. ఎందుకే దేవి ఒకరు పొయ్యంగ పొయ్యంగ ఇంత ముందు ఏ పుట్ట లోపల ఏ నాగన్న ఉన్నదో, ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో, ఏ పిట్ట మనకు లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి తెలియదు. అడగంది అమ్మ కూడా బువ్వ పెట్టది, అవ్వ నాకు ఆకలి అయితంది, అవ్వ అంటే అయ్యో నా పిల్లలకి ఎంత ఆకలి అయితుందో అనుకోని 26 పనులు పందుకు పెట్టి కడుపు కానించి కడుపు కన్నం పెడుతుంది. కన్న తల్లి ప్రేమ, ఘనమైన ప్రేమ, కర్మ ప్రేమలన్నీ కష్టాల పాలన్నారు. పువ్వు పెట్టది కోరుకోంది భగవంతుడు, కోరిక నెరవేర్చడు వరమియ్యడు. ఓ మామా నీలావతి దేవి ఎక్కడికన్నమయ్యే దేవుని గుళ్ళనన్న పూజలు చేసి కొడుకుల బిడ్డల వరం తెచ్చుకుందాం. భగవంతుడనే వాడు ఉంటే మనం సత్యవంతులమైతే మన కళ్ళకు దర్శనం ఇయ్యాలి, మనకు కొడుకును బిడ్డను ఒడిగట్టాలి, సంతాన బలమైతే తిరిగి వద్దాము, లేకపోతే పోయిన కాడ మన ప్రాణం తీసుకుందాము. ప్రియలేడు మేడల్ల ఇక తయారుగమ్మన్నడే కీర్తి చక్ర మహారాజు. మనం ఇద్దరు బయలుదేరి పోదామన్నది తప్పకుండా ఏ దేవుడి గుడి లోపల నన్ను పూజ కడితే కొడుకుల బలం బిడ్డల బలం మనకు దొరుకుతుంది. ఏ దేవుడు ఏ దేవత అందరూ మనకు బలం వాడి కడతారు ఎలక మళ్ళీ వద్దాము. ఏ దేవుడు రాక మనకు బలం ఇవ్వకపోతే అది అన్ని లోపల నచ్చిపోదాము. మన ఇంట్లో ఉన్నది దాసిపూరవాది విడుచుకోని పోదామని ఏం చేస్తానే ఇక రాగరా బయటికి రా, తయారైతున్నావా? ఇదో ఇదో ఇలా చెప్పన్నా నీ కూడా కథలు చూస్తారు రా. Thank you.
ఇది ఎన్ని రకాల పని చేస్తా? ఆ మూడు రకాలు. దీన్ని ఏం చేస్తావు? ఉడకపోసినప్పుడు చిరుకాయ కేస్తావు, గాడి వచ్చినప్పుడు దీనికి ఏ ఆయన పెడతాను? మర్చిపోతాను. సంతలు పెడతాను, గ్యాస్ కొబ్బరి పెడతాను, గ్యాస్ మరి నీకు పెళ్ళి అయిందా? నీకు పెళ్ళి అయిందా? నీ మొబైల్ పేరు ఏం పేరు? పవన్ కళ్యాణ్. నీ పేరు? ఏంటి నీ మొబైల్? చెరరా చెరూ నీ మొబైల్. మరి నీ పేరు ఏం పేరు? చెరం ప్రవళిక. అప్పుడు మంచి కలిగి మంచిగానే కలిసింది. రాజీ నీ మొగని మిలిచి పెట్టి ఉంటాడా? వెళ్ళిపోతాడు అక్కడ. మరి నువ్వు నాకే వేయడం అనుకో, నువ్వు పత్తి ఎరవేయడం అనుకో, మిరపకాయలు ఎరవేయడం అనుకో, కలవ వేయడం అనుకో, ఉప్పలు తీయాలి. మన ఉద్దోటి వేయడం అనుకో. దీని దగ్గర అంతా ఇక్కడ కదా చిన్న వాసన వస్తాను. దీని ఎట్టుకెళ్ళాలన్నా ఈ వాసన మళ్ళీ ఎప్పుడు చేస్తావా? చెప్పు పోలవారి భార్య భర్త వాళ్ళు ఆగో మూడు పత్రి పట్టుకొని పూజా సవాలు పట్టుకొని ఆడవాళ్ళకు పుణ్యం కొద్దేమో పురుషుడు కలుగుతాడట, తాను కొద్దేమో పిల్లలు పుడుతాడట. తిరుమల తీరంగా మోనంది మనంది కాసి కాలేశ్వరం తిరిగి వద్దామని బయలు పూజల కంటే ఎంత వరకు.